पश्चिम गोदावरी जिला ताड़ेपल्लीगूडम में जर्नलिस्ट निरसन को दिगार तम डिमांड्लनु नेरवेर्चालंटु एपीयूडब्ल्यूजे अनुबंध संस्थ ताड़ेपल्लीगूडम प्रेस क्लब आध्वर्यंलो पात्रिकेयुलु ओकरोजु निराहार दीक्ष चेपट्टारु। दीर्घकालंगा पेंडिंग्लो उन्न जर्नलिस्टुल समस्यलनु प्रभुत्वं वेंटने परिष्करिंचालंटु डिमांड चेशारु। दीक्षकु जनसेन पार्टी उभय गोदावरी जिल्लाल इंचार्ज बोलिशेट्टि श्रीनिवासु ताड़ेपल्लीगूडम टीडीपी इंचार्ज वलवल बाब्जी संगीभावं तेलिपारु। జర్నలిస్టుల సమస్యలు చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి। ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని వెంటనే గవర్నమెంట్ జోక్యం చేసుకుని వీటి మీద దృష్టి సారించి ఆ సమస్యలు పరిష్కరించాలని చాలా రోజుల నుంచి జర్నలిస్టులు కోరటం జరుగుతుంది। అయితే ప్రభుత్వం ఏ కారణం చేతో జర్నలిస్టుల సమస్యల మీద కొంత దృష్టి ఇంతవరకు సారించలేదు। పరిష్కరిస్తామని చెప్తున్నారు కానీ పరిష్కరించట్లేదు। మరి ఈ పరిస్థితుల్లో ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది। అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షలు అన్ని జిల్లాల్లోనూ కూడా జర్నలిస్టులు నిరాహార దీక్షలు చేస్తున్నారు। ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే కరోనా రోజుల్లో జర్నలిస్టులు మరి ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద ప్రజలకు సమాచారం అందించడానికి కరోనా మీద అవగాహన పెంచడానికి ఎంతో కృషి చేశారు। అలా ప్రాణాలకు కూడా తెగించారు। ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారంలో నిమగ్నమైన పాత్రికే సోదరుల జీవన స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి। గత ప్రభుత్వాలు కల్పించిన రాయితీలను కూడా ఈ ప్రభుత్వం కొనసాగించలేకపోవడం చాలా శోచనీయం। చాలా విచారకరమైన విషయం ఏమంటంటే కరోనా సంక్షోభ సమయంలో కూడా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ కరోనా ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన పాత్రికే సోదరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం జీవో కూడా జారీ చేసి ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడం చాలా దారుణమైన విషయం। పాత్రికే సోదరుల కుటుంబాలు చాలా దారుణమైన ఆర్థిక సంక్షోభ స్థితిలో ఉన్నాయి। ప్రభుత్వం ఏ పరిహారం ఏ ప్రయోజనం కూడా ఆశించకుండా పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల ఏ మాత్రం అనుకూలంగా లేని పరిస్థితులు నేడు దాపురించాయి। సోదరులందరూ ఒక న్యాయమైన కోరిక కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు। ఏదైతే జర్నలిస్టులకి గత ప్రభుత్వాలు ఇచ్చిన అక్రిడేట్లన్నీ కూడా 1500 మంది ఉంటే 400 మందికి ఇచ్చే విధానంలో కానీ కోవిడ్ సమయంలో ప్రాణాలు తగ్గించి మరి వీళ్ళు కూడా ప్రజలకి సమాచారం అందించడం కోసం ఏ ప్రాంతంలో కేసులు ఉన్నాయి ఏ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలి ఏ హాస్పిటల్లో జరుగుతున్నాయని కూడా మరి మీడియా ద్వారా మనం తెలియజేశారు। అటువంటి 5 మీడియా మిత్రులు చనిపోతే మరి మీరు ప్రకటించిన 5 లక్షల సహాయాన్ని ఈ రోజు వరకు ఎందుకు అందించలేదు తెలియజేసిన అవసరం ఉంది। కాబట్టి మీడియా మిత్రులకి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో మరి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు। ఏ కవరేజ్ కవర్ చేయాలన్నా మోటార్ సైకిల్ కావాలి 1 లీటర్ పెట్రోల్ 100 రూపాయలు మరి అలాంటివన్నీ కవర్ చేసి వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టిన విలేకరులు చాలామంది ఉన్నారు। మరి విలేకరులు అంటే ఒక తక్కువ దృష్టితో చూసి ఇవాళ మరి ఒక రకమైనటువంటి జర్నలిజాన్ని పక్కకు తోచి మాకు సొంత ఛానల్ ఉన్నాయి సొంత మీడియాలు ఉన్నటువంటి పార్టీలు ఇవాళ వరకు కొన్ని పరిపాలన చేసిన సందర్భంగా మీడియా మిత్రులకు చాలా అన్యాయం జరిగింది। చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఎక్విటీ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే సమాధానం చెప్పి నాతో లేడు।